హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కొన్ని అమెజాన్ వస్తువులు యొక్క రివ్యూ అనేది చూద్దాము. నేను అమెజాన్ నుంచి ఇడ్లీ కుక్కర్ అనేది తెప్పించుకున్నానండి. మనకి దీపావళి ఇప్పుడు పండగ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కదా, అట్లా తెప్పించుకున్నాను. అది ఎలా ఉంది ఏంటి ఇవన్నీ మనము చూసేద్దాము. అమెజాన్ నుంచి మనకి ఒక బాక్స్ అనేది వచ్చింది, అన్బాక్స్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను జెన్యున్ రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి 1399 రూపాయలు పడిందండి. ఇది బాక్స్ మనకి అమెజాన్ నుంచి వచ్చిన బాక్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఓపెన్ చేస్తే ఒక 3 బాక్సులు ఉన్నాయి. ఇవి ఓపెన్ చేసేసి ఒక్కొక్క బాక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి మనము చూద్దాము. ఇది ఫస్ట్ నేను విడిగా చూసినప్పుడు 1600 ఉందండి. ఇప్పుడు నేను పండగ ఆఫర్లో తెప్పించుకున్నాను. మళ్ళీ మనకి అమెజాన్ ప్రీమియర్ కనుక ఉంటే మనకి సర్వీస్ ఛార్జ్ కూడా పడదు. ఇట్లా మనం ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ బాక్స్లో వచ్చేసరికి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇవి ఇడ్లీ పాత్రలు, ఇడ్లీ ప్లేట్స్ అనుకుంటా, ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి. ఇది మినీ ఇడ్లీ ప్లేట్ అండి. మొత్తం దీంట్లో 7 వస్తువులు వస్తాయి. ఇది వచ్చేసరికి మినీ ఇడ్లీ ప్లేట్స్. దీంట్లో మొత్తము 6 ప్లేట్లు వచ్చినాయి. ఒకటేమో మినీ ఇడ్లీ ప్లేట్స్, రెండేమో పెద్ద ఇడ్లీ ప్లేట్స్ రెండు వచ్చినాయి. ఇవిది స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఒకటి వచ్చేసరికి ఏమో, రెండు వచ్చేసరికి ఏమో మనకి డోక్లా ఇవి చేసుకోవడానికి రెండు వచ్చినాయి. ఒకటి వచ్చేసరికి ఏమో మామ్స్ కానీ లేకపోతే ఏమన్నా వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవడానికి కానీ ఒక ప్లేట్ ఇచ్చారు. ఇది మినీ ఇడ్లీ ప్లేటు. దీంట్లో వచ్చేసరికి మొత్తం మనకి చిన్న చిన్న ఇడ్లీ ఒక 30 ఇడ్లీ వస్తాయండి. ఇది సాంబార్ ఇడ్లీకి వాటికి బాగుండిద్ది, అందుకని నేను ఇట్లా చూస్ చేసుకొని అన్ని చూసుకొని తక్కువ రేట్లో ఏదైతే బాగుండిద్దో అది తెప్పించాను నేను. ఇది వచ్చేసరికి పెద్ద ఇడ్లీ. ఈ ఒక ప్లేట్లో వచ్చేసరికి 7 ఇడ్లీ వస్తాయండి. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీలు, చూడటానికైతే బాగుంది. అనిక మనం ఇడ్లీ పెట్టుకొని చూద్దాము ఎలా వస్తాయో చూడాలి మరి. ఇది వచ్చేసరికి మామ్స్ కుక్ చేసుకోవడానికి, వెజిటబుల్ మామ్స్ కానీ లేకపోతే చికెన్ మామ్స్ కానీ ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ ఏమన్నా కుకింగ్ చేసుకోవడానికి హోల్స్ ఉన్నదన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి పట్టుకోవడానికి గ్రిప్స్ కూడా 3 ఇచ్చారు, చుట్టూ 3 ఇచ్చున్నారు. తర్వాత ఇవి వచ్చేసరికి ఈ ప్లేట్ డోక్లా అన్నమాట. డోక్లాలు తయారు చేసుకోవడానికి కానీ అన్నిటికీ మనం ఏదన్నా పప్పు ఉడకబెట్టుకోవడానికి కానీ అట్లా రెండు ఒకేసారి ఉడికించుకోవడానికి పప్పు అండ్ వెజిటేబుల్స్ ఉడికించుకోవచ్చు. ఏదైనా ఇంకా మనం వండుకునే దాని ప్రకారం ఉండిద్దండి. ఇది వచ్చేసరికి ఇడ్లీ పాత్ర. ఇది కూడా బాగా కొంచెం బాగా వెయిట్గానే ఉందండి, స్టెయిన్లెస్ స్టీల్ ఇది కూడా. ఇది వచ్చేసరికి కింద మనకి రౌండ్గా స్ట్రిప్స్ కూడా ఇచ్చున్నారు. ఇది వచ్చేసరికి ఇండక్షన్ కుక్కర్ కూడా అండి. ఇండక్షన్ ప్లస్ మనకి పొయ్యి మీద పెట్టుకోవడానికి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇట్లా మనకి పైన లిడ్ కూడా ఇచ్చున్నారు. చాలా పెద్దది ఇది మొత్తము. ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ గుడ్ లుకింగ్గా ఉంది. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ దీంట్లో ఎన్ని పడతాయో చూద్దాము. ఏవైనా సరే వెజిటేబుల్స్ ఇడ్లీ ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, మనకి తొందరగా పని అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనము రెండే ప్లేట్స్ పడతాయండి. నేను 3 పెట్టి చూపిస్తున్నాను. 3 పెడితే మనకి మూత అనేది పట్టలేదు, 2 ప్లేట్సే పడతాయి. తొందరగా పని అవ్వాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనుకునేటప్పుడు కూడా మనము ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పెట్టి చూద్దాము. ఫస్ట్ నేను శుభ్రంగా కడుక్కోండి, ఇది మనకి గొడవ నుంచి వస్తుంది కాబట్టి మొత్తం కడిగి క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇడ్లీ పెట్టుకోవడానికి నీళ్ళు అనేది వేడి చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసేసి హీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా నేను ఒక పెద్ద ఇడ్లీ పాత్ర, పెద్ద ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ పెడుతున్నాను. దీంట్లో మైనస్ ఏంటంటే, మైనస్ ఏం కాదు, ఇట్లా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి దీంట్లో. ఇదేంటంటే క్లాత్ వేసి పెట్టుకుంటే బాగొస్తాయి. నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి ప్రెజెంట్ ఇట్లానే పెట్టి చూపిస్తున్నాను. ఓవరాల్గా అయితే బాగుంది, దీన్ని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ రకంగా మనము పెట్టేసుకొని 2 ప్లేట్స్ పెట్టేసుకుని
మూత పెట్టేసుకున్నాము. ఇడ్లీ ఎట్లా ఉడుకుతాయో చూద్దాము. చిన్న మంట పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. పెద్ద మంట ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోతాయి. చూశారు కదా, ఎటువంటి అతుక్కోకుండా మనకి నీట్గా ఇడ్లీ అనేది వచ్చింది. కింద హోల్స్ ఉన్నాయండి, దీంట్లో క్లాత్ కనుక వేసుకోండి. క్లాత్ వేసుకోపోయినా కూడా నేను పెట్టాను, ఎట్లా వస్తాయి అనేది పెట్టి చూపించాను మీకు. ఏమీ ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉడికినాయి. ఓవరాల్గా అయితే మనకి ఈ ఇడ్లీ ప్లేట్స్ అనేది, ఇడ్లీ పాత్ర అనేది తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.